శ్రీలక్ష్మీర్వల్లభారంభా వికనో ముని అస్మదాచార్య అస్మాచార్యపర్యంతం వందే గురుపరంపరా జ్ఞానానందమయం దేవన్ నిర్మలస్ఫటికాతిం ఆధారం లక్ష్మీ సర్వీయాయగ్రీవముపాస్మహే లక్ష్మీహయగ్రీవాయ నమం శ్రీమహాగణపత నమ వాగ్దేవ్యై నమ శ్రీవద్వికనసౌరవై నమ శ్రీమాత గురవే నమ భక్తి వన్న ప్రేక్షకులకి పదహారు ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై మూడు శనివారం వరకు ద్వాదశి రాసుల ఫలితాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి వారం వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది భూమి లేదా ఏదైనా విలువైనటువంటి కొనుగోలు చేసేటువంటి వాళ్ళ లాభం ఉద్యోగస్తులకి స్థిరత్వం ఏర్పడి జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి సరైనటువంటి నిర్ణయాలు తీ తీసుకోవడం వల్ల మంచి అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది కుటుంబం విషయంలో కూడా అలాగే ఆరోగ్యం విషయంలో కూడా చాలా బాగుంది దూర ప్రాంత ప్రయాణాన్ని కలిసి వస్తాయి విదేశాలకి రావాల్సిన వీసాలు అవన్నీ కూడా వచ్చే శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి స్వర్ణ సువర్ణ ఆభరణాలు అధికార యోగం కూడా ఉంది దానివల్ల అనుకూలంగా ఉంటుంది మరింత అనుకూలంగా ఉండడం మీ కుల దేవత ఇష్టదేవత లేదా గృహదేవత ఆరాధన చేయండి అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉందని చెప్పాలి పూర్తిగా బద్ధకాన్ని అంటే సోమరితనాన్ని విడిచిపెట్టాలి దానివల్ల కొన్ని కార్యాలు సాధించుకుంటారు మీరు సోమరితనంగా ఉంటే మీ పనులు పూర్తవు కదా ఉన్న పనులు ఒత్తిడి కూడా పెరిగిపోయే అవకాశం పై అధికారులతో నిందలు కూడా భరించవలసి రావాల్సి ఉంటుంది స్నేహితుల ద్వారా కూడా కొన్ని కారణాలు మాటలు పడే అవకాశం ఉంటుంది అయితే సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వినటం వాళ్ళ విద్యంత అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది అలా కుటుంబ వాతావరణం అయితే అనుకూలంగానే ఉంది కోర్టు కేసులు కానీ ఇటువంటివి ఏమైనా ఉంటే మీకు సానుకూలంగా ఉంటాయి గతంలో నిలిచిపోయిన స్థిరాస్తులు ఏమైనా విషయాలు ఏమైనా ఉంటే అది కూడా ఒక్క కొలిక్కొచ్చి వచ్చి ఈ వారాంతంలో పూర్తయి మీకు కొంచెం ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండాలి మన కార్యాలన్నీ పూర్తవ్వాలి అనుకుంటే కనుక ఒక సోమవారం రోజు వృషభరాశి వారు చక్కగా పరమశివుణ్ణి అభిషేకించడం ఆరాధించడం అక్కడ ఉండేటువంటి విభూతి ఏదైతే ఉందో శివాలయంలోని విభూతిని ధరించండి తిలకంగా ధరించినట్లయితే మీకు అన్ని విధాలుగా అనుకూల అవకాశం ఉంటే కనుక బియ్యాన్ని కనుక అదే సోమవారం రోజు దానంగా ఇవ్వండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి వారం వస్తు వస్త్ర వాహన లాభాలు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం వ్యాపారంలో కూడా ఆశించిన లాభాలు ఉద్యోగస్తులకు ఉన్నతి ప్రమోషన్లు బదిలీలు ఉన్నాయి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశం విద్యార్థిని విద్యార్థులు కూడా మంచి లాభాలు ఉన్నాయి ఉన్నత శ్రేణుల్లో ఉత్తీర్ణత పొందడం ఉన్నతమైన విద్యా సంస్థల్లో వాళ్ళకి విద్యా అభ్యాసానికి అనుకూలంగా ఉండడం సామాజికంగా భౌతికంగా కూడా లాభాలు ఉన్నాయి కుటుంబ వాతావరణం కూడా సానుకూలం కుటుంబంలో ఏదైనా శుభకార్యం ఆ శుభకార్యం కూడా ధన ధనవ్యయంతో ఎక్కువగా మీ చేతుల మీద ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండాలంటే కనుక వీరికి లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన అలాగే ఏదైనా పుణ్యనది స్నానం చేయడం వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది మిథున రాశి వారికి వారం గౌరవ మర్యాదలు పెరుగుతాయి పండిత సత్కారాలు గురువులను సందర్శిస్తారు సమాజ శ్రేయస్సు కొరకే మంచి పనులు చేసే అవకాశం మృష్టాన్న భోజనాలు స్నాన చలనము దానివల్ల లాభాలున్నాయి కొంతమంది శత్రువులు మనం వ్యతిరేకించే అవకాశం లెక్క చేయకుండా ముందుకు వెళ్తారు జీవితం అంతా కూడా ఈ వారమంతా కూడా విందు వినోద విలాసవంతంగా ఉంటుంది స్థిరాస్తులు వృద్ధి చేయాలని మీ యొక్క అభిలాష నెరవేరే అవకాశం అయితే ఈ వారం ఉంది ఆదాయం కూడా పెరుగుతుంది వ్యాపార రంగంలో కూడా అనుకూలంగా ఉంది వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది అలాగే ఉద్యోగస్తులు కూడా ఉన్నత ఉంది దాని అన్ని విధాలుగా యోగ్యంగా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ మిథున రాశి వారు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భుజంగ స్తోత్ర పారాయణ లేదా సుబ్రహ్మణ్యేశ్వర ధ్యాన శ్లోకం కానీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం కానీ పుట్ట చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయడం పుట్టను ఆరాడి పుట్టమట్టు బొట్టు పెట్టుకోవడం కానీ చేయడం వల్ల మరింత ఆ నాగేంద్రుడి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని ఈ వారం మీరు పొందగలిగితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం పదోన్నతి వేతనాలు కూడా పెరిగే అవకాశం పై అధికారులు యొక్క మెప్పు పొందుతారు అలాగే సహోద్యోగుల యొక్క ఆదరాభిమానాలు పొందగలుగుతారు బహుమతులు అందుకోగలుగుతారు కొన్ని లాభాలు పొందుతారు ఆర్థికంగా కూడా మీ స్థితి పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో కూడా మంచి కాలం అనేది చెప్పుకోవాలి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం కుదురుపడు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఊహించినటువంటి లాభాలు పొందుతారు ఆహ్వానాలు వివాహాలు శుభకార్యాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండాలంటే కర్కాటక రాశివారు చక్కగా మీరు నవధాన్యాలు కూడా దానంగా ఇవ్వడం కానీ నవధాన్యాలు నానబెట్టి ఒకరోజు ముందు శనివారం కానీ శుక్రవారం కానీ లేదా సోమవారంగా నానబెట్టిన నవధాన్యాలు ఆవుకి తినిపించండి దాని దానివల్ల మీకు అనుకూలంగా పరిస్థితులు మారే అవకాశం ఉంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం పెట్టుబడులు అధికంగా పెట్టుబడులు ఆలోచించి కనుక పెట్టుబడులు పెట్టగలిగితే లాభాలు అధికంగా ఉండే అవకాశం ఉంది పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక చెంచలత్వాన్ని కనుక ప్రదర్శించినట్లయితే రాబ లాభం రాకపోగా నష్టం వచ్చే అవకాశం కానీ అయ్యో నేను పెట్టుబడి పెట్టుంటే నాకు కూడా లాభాలు వచ్చేవి కదా నేను అనవసరంగా ఆలస్యం చేశాను అని బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి పెట్టుబడి పెట్టండి ఈ వారం వ్యాపారంలో మంచి రాణింపు ఉండే అవకాశం ఉంది ఉద్యోగస్తులు కూడా అనుకూలంగానే ఉంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా బాగుంది వారాంతంలో అధికంగా ఖర్చులు కూడా ఉన్నాయి ఏదో ఒక రూపంలో బంధువులకో ఏవోటి శుభకార్యాలు ఏవో ఏదో దాలో మీరు సంపాదించిన ధనమంతా కూడా వారాంతంలో ఏదో మూలం ఖర్చు అయిపో పక్కన ఆదాయం వస్తున్నప్పటికీ ఇంకో పక్కన ఖర్చు ఏదో రకంగా అయిపోతూ దాని దానివల్ల ఇబ్బంది ఉంది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారు శుక్రవారం నాడు ఆరాధించడం అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేయడం కుంకుమార్చన చేయడం కుంకుమను కూడా ధరించడం కుంకుమార్చన శుక్రవారం నాడు మీరు అమ్మవారి గుడిలో చేయించుకోండి లక్ష్మీనారాయణ ఆరాధన మీకు మేలు చేసే అవకాశం ఉంది తదుపరి కన్యారాశి రాశి వారికి ఈ వారం సోదరి సోదరుల యొక్క స్నేహితుల యొక్క సహకారం మీకు లభించే అవకాశాలు ఉన్నాయి దానివల్ల కొంచెం లాభాలున్నాయి అయితే ఆదాయం విషయంలో మట్టికి మిశ్రమంగానే ఉందని చెప్పుకోవాలి అలా విద్యార్థిని విద్యార్థులు కూడా కొంచెం ప్రయత్నం చేసి చదువుని అశ్రద్ధ నిర్లక్ష్యభావం బద్ధకాన్ని విడిచిపెట్టగలిగినట్లయితే చదువు ఏంది మంచి ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంది లేకపోతే మార్కులు తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి చదివేది మరి శ్రద్ధ కావాలి వ్యవసాయదారులకు అనుకూలంగానే ఉంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా ఈ వారం మిశ్రమంగానే ఉందని చెప్పుకోవాలి మరింత అనుకూలంగా సూర్య ఆరాధన ఆదిత్య హృదయ పారాయణ అరుణ పారాయణలు చేసుకోండి దానివల్ల అనుకూలంగా ఉంటుంది తదుపరి తులారాశి తులారాశి వారికి సంపదలు వృద్ధి చేయాలన్న మీ యొక్క లక్ష్యం నెరవేరే అవకాశం సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి రుణాలు ఏమైనా గతంలో చేసి ఉంటే ఆ రుణాలు తీర్చగలుగుతారు లేదా మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలి వ్యాపారం పెట్టండి పెట్టుబడుల కోసం రుణం చేసి రుణం కావాలని కోరుకుంటే ఆ రుణం కూడా ఈ వారంలో మీకు అంది ఆర్థికంగా కొంచెం మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది ప్రయత్న లాభాలు అనే విజయం ఉంటుంది ఆర్థికంగా ముందుకు వెళ్ళగలుగుతున్న సమస్యలను బయటపడతారు సామాజికంగా కూడా మంచి కీర్తి ప్రతిష్టలు గౌరవం పొందుతారు పెద్దలు కలుసుకుంటున్న గృహ వాతావరణం సానుకూలంగానే ఉంది ఇంకా మరింత అనుకూలంగా ఉండాలంటే గురుదేవుని దర్శనం చేయడం గురుదేవుడు ఆలయంలో దర్శనం చేయడం గురువుల యొక్క ఆశీస్సులు పొందండి లేదా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కానీ గురువుల యొక్క ఆశీస్సులు కానీ పొందగలిగితే ఈ వారం మీకున్న సమస్యలు తొలగి కొన్ని పనులన్నీ కూడా పూర్తయ్యి కొన్ని ఆటంకాల సైతం కూడా తొలగిపోయే అవకాశం ఉంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ వారం జ్ఞానవృద్ధి ఆధ్యాత్మిక చింతన దైవభక్తి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి గృహదేవత ఆరాధన చేస్తారు ఈ వారం దానివల్ల కూడా ప్రయోజనాలు సాధించగలుగుతారు సంపదలు పెరుగుతాయి విలాసవంతమైన జీవితం కొన్ని సంకల్పాలు అప్రయత్నంగానే ఈ వారం నెరవేరిపోయే అవకాశం రాని బాకీలదైతే వసూలు అవుతాయి నాలుగు రకాలుగా కూడా ధనాదాయం పెరుగుతుంది ఆరోగ్యానికి సంబంధ సమస్యలు కూడా దూరం అవుతాయి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టిన గతంలో ఇబ్బంది పెడుతూ ఉన్న అనారోగ్య సమస్య తొలగి కొంచెం ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఫ్లూ వంటి జ్వరాల నుండి బాధలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నెమ్మదిగా తొలగుతాయి పౌష్టికాహారాన్ని పూజించడం సమయానికి నిద్రపోవడం అవకాశం ఉంటే కనుక మీరు నవధాన్యాలను పక్షులకు కానీ జలచరాలకు నీళ్ళల్లో కానీ వేయండి ఇలా చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది తదుపరి ధనస్సు రాశి ధనుర్ రాశి వారికి ఈ వారం వ్యాపార లక్ష్యాన్ని నెరవేరుస్తారు మీరు చేసే వ్యాపారంలో మార్పులకి చేర్పులకి అవకాశం ఉంది కన్స్ట్రక్షన్స్ కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు కూడా మార్పులకు అవకాశం ఉంది అలాగే కలత్ర ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి పిల్లల విషయంలో చదువు ఎందుకు ముందంజలో ఉంటారు వాహన లాభాలు సంపదలు పెరుగుతాయి విలాసవంతంగానే కాలక్షేపం చేస్తారు నాలుగైదు రకాలుగా ధనాదాయం ఉంటుంది ధన సమృద్ధిగా లభించే అవకాశం దాంతోపాటుగా ఇంట్లో ఉండేటువంటి సభ్యుల వల్ల వాళ్ళకి ఎవరి పెద్దలకో భార్యకో అనారోగ్యం వల్ల ఖర్చు కూడా హాస్పిటల్కి పెట్టవలసి వస్తుంది మన అనారోగ్య సమస్యల వల్ల ఖర్చు కూడా అధికంగా ఉంటుంది శత్రులపై మీరే విజయం సాధించుకోగలుగుతారు వ్యాపార విషయంలో ఉద్యోగ విషయంలో ముందు చూపుతో ఉండి ధైర్యంగా కాన్ఫిడెన్స్ తోటి ఆత్మవిశ్వాసంతో పనిచేయగలుగుతారు నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశం విద్యార్థిని విద్యార్థులు బట్టి కొంచెం మానసికమైన దృఢత్వాన్ని పొందాలి చదువు శ్రద్ధ కావాలి బద్దకాన్ని విడిచిపెట్టండి విజయం నిరంతరము కూడా అభ్యాసంలోనే ఉండండి దానివల్ల మీకు విద్యా ఆటంకాలు ఏమన్నా తొలగిపోయే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండాలి మనకి సానుకూలంగా పరిస్థితులన్నీ ఉండాలంటే కనుక గణపతికి ఈ వారంలో పంచామృతాభిషేకం చేయించడం కానీ గణపతి సంకటహర గణపతి వ్రతం చేయించడం కానీ చేయండి లేదా గణపతి చక్కగా మీరు అనుకున్న కోరికను ఒకటి అనుకుని కుడుములు నివేదనగా బెల్లాన్ని కూడా ఇవ్వండి దానివల్ల మీకు చాలా సానుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి స్వల్పంగా అనారోగ్య సమస్యలు అలాగే గుండెకి పొట్టకి సంబంధించినటువంటి ఆరోగ్య లోపాలు దానివల్ల భయము అశాంతి మానసిక వేదన ఉండే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు రాకుండా ముందుగానే చెకప్ చేసుకోవడం లేదా వచ్చిన వెంటనే శస్తశక చేయించుకోవాలి నిర్లక్ష్యం చేయకుండా సమయాన్ని వృధా చేసినట్లయితే హార్ట్కు సంబంధించి కానీ జీర్ణకోశానికి సంబంధించి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామి పిల్లల వల్ల కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి రావాల్సి ఉంటుంది దానివల్ల వృత్తి వ్యాపారాల్లో అధికారుల పై అధికారుల ఒత్తిడి కింద ఉద్యోగస్తుల అవమానాలు ఇవి కొంచెం ఇబ్బంది శరీరంలో కుటుంబాల్లో ఎవరో కూడా కలిసి రాకపోవడం మీరు చెప్పినా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి మరింత అనుకూలంగా ఉండడం కోసం మంగళవారం రోజు ఆంజనేయ దేవాలయం ప్రదక్షిణం చేయడం మంగళవారం రోజునే ఆంజనేయ స్వామి వారి శనివారం కానీ మంగళవారం కానీ నువ్వల నూనెతో సింధూరాన్ని ఆంజనేయ స్వామి లేపనంగా రాయించడం ఓం నమో భగవతే ఆంజనేయాయ ఆంజనేయ స్వామి నామం ఏదో ఒకటి తీసుకుని ఆ నామాన్ని పలుకుతూ గుడి చుట్టూ చక్క ప్రదక్షిణం చేసి హనుమంతుణ్ణి ఆరాధించండి మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి వారం గృహ వాతావరణం అనుకూలంగా ఉంది జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం కృషి పట్టుదలతో విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు ఎందుకు మంచి రాణింపు వచ్చే అవకాశాలు ఉన్నతమైనటువంటి శ్రేణుల్లో ఉత్తీర్ణత పొందే అవకాశాలు పై చదువుల కోసం ఉన్నతమైనటువంటి విద్యా సంస్థల నుంచి ఆహ్వానాలు అందుకునే అవకాశం ఏ గ్రేడ్లో మార్కులు ఇవన్నీ కూడా సాధించుకుని విద్యార్థిని విద్యార్థులు చాలా ఆనందంగా ఉండే అవకాశం ఉంది ప్రయాణాలు కలిసి వస్తాయి గృహ వాతావరణం అనుకూలంగా ఉంది అలాగే ధైర్యంగా కొన్ని ప్రణాళికలు ప్రణాళికలతోటి అలా క్రమశిక్షణతో కనుక ముందుకు పోగలిగితే కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది పై అధికారులు కొన్ని ఇబ్బందులు ఉంటాయి వ్యాపారస్తులకు కూడా లాభాలు మిశ్రమంగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి మరింత అనుకూలంగా ఉండగా శనివారం రోజుని ఈ కుంభరాశి వారు చక్కగా వేప చెట్టు రావి చెట్టుగా ఉన్న వృక్షం ఉన్నటువంటి సమయం అశ్వద్ధ వృక్షం దగ్గర పాలు నీళ్లు పసుపు కలిపిన నీళ్లు చక్కగా వేప చెట్టు ఆ రావి చెట్టు మొదల్లో వేసి ఏడు ప్రదక్షిణాలు చేయండి చక్కగా అలాగే శని అష్టోత్తరాన్ని చదవండి ఆ యొక్క రావి చెట్టు మొదట్లో చిన్న బెల్లం మొక్క పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా రా రండి దానివల్ల మీకున్న సమస్యలు ఆపదలు ఈ చెడు అయితే ఏదైతే ఉందో అని తొలగి మీకు సానుకూలంగా పరిస్థితులన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది వేప సమేత నింబ అశ్వద్ద లక్ష్మీనారాయణ ఆరాధన చేయడమే అన్ని విధాలుగా మీకు యోగ్యం తదుపరి మీనరాశి మీనరాశి వారికి విద్యార్థిని విద్య ప్రతిభా పాఠపాలతో స్వయంకృష్టితోటి పైకొచ్చే అవకాశం దానివల్ల చదివేది మంచి శ్రద్ధ ఆనందంగా ఉంటారు కుటుంబ వాతావరణం సంతృప్తిగా ఉంటుంది ఉద్యోగస్తు ప్రమోషన్లు ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాట్లాడే విధానాన్ని సరిగ్గా ఉంచుకోకపోయినట్లయితే స్నేహితుల వల్ల కానీ పై అధికారుల వల్ల కానీ విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మాట్లాడే ధోరణి సరిగ్గా ఉండాలి ఉద్రేకం పనిచేయదు ఆదాయానికి అయితే లోట్లేదు గతంలో ఏమైనా అప్పులు చేసుంటే ఆ రుణాలు తీర్చే అవకాశం వారాంతంలో ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆదాయ మార్గాలు కూడా ఆస్తిపాస్తులు కూడా పెంచుకోవాలన్న మీ ఆలోచన కార్యరూపాన్ని దాల్చే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండాలి అంటే కనుక ఈ మీనరాశివారు ఆదిత్యాది నవగ్రహ పారాయణ ఏదైనా అమ్మవారి దేవాలయాలు శుక్రవారం రోజున ఏదో తీపి పదార్థాలు ఏదైనా పది అమ్మవారికి నివేది పది మందికి పంచడం వల్ల మీ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు ఈ పదహారో తేదీ నుండి ఇరవై రెండవ తేదీ జూలై వరకు నీ కాలమానంలో పదిహేడవ తేదీ చక్కగా దక్షిణాయన పుణ్యకాలం కాబట్టి కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉత్తరాయణం వెళ్ళిపోయి దక్షిణాయన పుణ్యకాలం ప్రవేశిస్తుంది కాబట్టి ఇటువంటి సమయంలో అయ్య ఒక అయినం వెళ్ళి ఒక అయినం మారే సమయంలో పుణ్యనదీ స్నానం స్వల్పంగా దాన ధర్మాలు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తే చాలా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎలా చేస్తామో దక్షిణాయన పుణ్యకాలంలో కూడా అలాగే చేయాలి అలాగే పదహారో తేదీ తన ముందుగానే మా శివరాత్రి అయింది ముందు రోజు తర్వాత మనకి ఈ పుణ్య కర్కాటక సంక్రమణం దక్షి దక్షిణాయనం ప్రారంభం కాబట్టి ఈ మా శివరాత్రి ఈ యొక్క దక్షిణాయన ప్రవేశం సందర్భంగా పరమశివుని విశేషంగా మీ దగ్గరలో ఉన్న శివాలయంలో మహాన్యాసపూర్వకంగా స్వామిని గోక్షేరంతో గోధదితోటి గో ఆజ్యంతో చక్కగా విభూతితోటి గంధోదకంతో బిల్వ బిల్వోదకంతో అలాగే గంధక జోరాలంటే వాటితోటి తెల్లవాలయ యొక్క ఉదకంతో కుసో కుసోదకంతో పుష్పోదకాలతోటి రుద్రాక్షలతోటి విశేషంగా పరమశివుణ్ణి విశేషంగా అభిషేకిస్తే ఈ యొక్క దక్షిణాయన ప్రారంభ సమయంలో ఆరోగ్య అప అపమృత్యు భయాలనే ఉండవు గ్రహ దోషాలు ఉండవు శారీరకంగా ఉండే రుగ్మతలు ఏమన్నా తొలగిపోతాయి మన ఈతి బాధలు తొలగిపోతాయి ఈ వారమంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కదా దక్షిణాయన పుణ్యకాల ప్రవేశం కాబట్టి ఈ పదహారు పదిహేడు తేదీల్లో చక్కగా పరమశివుని చక్కగా అభిషేకించని అవకాశం ఉంటే పాశుపతంతో అభిషేకం చేయించుకోండి దానివల్ల చాలా అనుకూలమైన పరిస్థితులు పొందుతారు సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని సొంతులోకా సమస్త సుఖీనో భవంతు సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి